కేటీఆర్ని జైల్లో వేయకపోతే యుద్ధమే వస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ని ఎప్పటికైనా జైల్లో పెడతారని అనుకుంటున్నా అన్నారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని ఆ పార్టీతో చర్చలు లేవన్నారు. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు సిసోడియాకు తామేమైనా బెయిల్ ఇచ్చామా అని ప్రశ్నించారు. తాము బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు హైకోర్టులు ఎందుకు మరి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవం అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నిజాంలా మాదిరిగా పాలించాలన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.